పోలవరం పూర్తి చేయడంలో బీజేపీ చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు ఆయన. దీనిపై ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలుగుదేశం మా కూటమిలోని పార్టీ అని వారిని విమర్శించాల్సిన అవసరం లేదని తెలిపారు. డిమానిటైజేషన్, జీఎస్టీలు దేశ ఆర్థిక అభివృద్దికి ఆటంకం కల్పించలేదని తెలిపోయిందని, గుజరాత్ లో కాంగ్రెస్ దివాలా తీసిందని, ప్రచారం సైతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే స్థాయికి దిగజారిందని విమర్శించారు. అయితే విశాఖలో అట్టడుగుతున్న డీసీ అంశంపై మాట్లాడారు ఆయన. కార్మికుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని తెలిపారు. భావోద్వేగాలతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రపంచ స్థాయి పోటీ కోసమే డీసీఐ డిజిన్వెస్ట్మెంట్ అని తెలిపారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రు నాకు తెలియదు, మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు మా ఊళ్ళో గురించి మీ ముందట మేము మాట్లాడితే ఎలా బాగుంటుంది? వాళ్ళంతా మా పార్ట్నర్స్. మా పార్ట్నర్స్ గురించి నేను కెమెరాల ముందు మాట్లాడితే బాగుండదు, అది మాట్లాడండి. అట్లా కాదు, మీరు కాపు రిజర్వేషన్ గురించి అడగలేదు, మీరు ఏమేమో వెయిట్ అడిగిండు. అందుకని నేను ఒక్క నిమిషం, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఇది సరి అయిన ప్రశ్న కాదు. దీనికి రాజకీయ పార్టీలు సమాధానం చెప్పవు, నేనే కాదు, ఇది ఏ పార్టీ చెప్పదు, టీడీపీ కూడా చెప్పదు. అందుకని మేము ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్, టీడీపీ బీజేపీ, మాకు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వం నడిపించడంలో ఒకరికొకరికి రాలేదు. కొన్ని సమస్యలు ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు వస్తే అది మేము మాట్లాడుకునేగలిగేంత మా కమ్యూనికేషన్ ఉంది, అందులో ఏం ఇబ్బంది రాదు. కాపుల విషయం, కాపుల విషయం, కాపు రిజర్వేషన్ల విషయంలో ఒకటి, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంలో బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు వాళ్ళ సాధికారత, సశక్తీకరణ, సామాజిక ఆర్థిక రాజకీయాల్లో భాగస్వామ్యం పెరిగేంత వరకు రిజర్వేషన్లు ఇవ్వాలా అని భావించేటువంటి పార్టీ మాది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే దృక్పథంతో దేశవ్యాప్తంగా మేము ముందుకెళ్తున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు ఇప్పటి వరకు బీసీలో లేనటువంటి, సామాజికంగా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి కులాలు బీసీలో మమ్మల్ని చేర్చాలా అనేటువంటి కోరికతో ముందుకొస్తున్నాయి, ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ కాపు, మహారాష్ట్రలో మరాఠా, గుజరాత్లో పాటిదార్ పటేల్, హర్యానాలో, ఇతర ప్రాంతాల్లో జాట్, మనం ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు ఉద్యమాలు తీస్తున్నాయి, ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఆలోచించిందో, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత సమయం, సరి అయినటువంటి సమయంలో, అట్ ద కరెక్ట్ టైం, సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్. అయితే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఇది ఒక్క రాష్ట్రంలో వస్తలేదు, చాలా రాష్ట్రాల్లో వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి అన్ని ఉద్యమాలను, అన్ని డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అనుమానం లేదు, మేము మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయంలో
చెప్పడం జరిగిందో వాటన్నిటి విషయంలో మేము మా పార్టీ మా నాయకత్వం మా ప్రభుత్వం కట్టుబడింది. దాని విషయంలో మా కార్యకర్తలకు కూడా అనుమానం లేదు. వ్యాపార వర్గాలు కానీ ఇతర వాళ్ళు కానీ రాస్తున్నటువంటి లెటర్ల మీద ప్రభుత్వం, ట్వీట్ల మీద ప్రభుత్వం, మెమోరాండమ్స్ మీద ప్రభుత్వం స్పందిస్తున్నది, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటున్నది, ఇది కనబడుతున్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు అనేటువంటి నమ్మకం వచ్చింది. అందుకనే జీఎస్టీ ఇష్యూస్, డిమానిటైజేషన్ ఇష్యూస్ కాంగ్రెస్ కనుక ఒకవేళ ఇది దేశ వ్యతిరేకము, కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని కనుక భావించుంటే రెండు విషయాలు కాంగ్రెస్ చేయాలి. ఒకటి, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు కూడా అదే మాట్లాడాలా? రెండవది, గుజరాత్ ఎజెండాలో ఇది కాకుండా ఇంకా వేరే ప్రముఖంగా ఉండకూడదు. ఇవి మర్చిపోయింది కాంగ్రెస్ క్యాంపెయిన్ లేదు, మెయిన్ ఇష్యూస్ కాదు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ప్రజల యొక్క భావాలు అర్థమైపోయినాయి. పీపుల్ ఆర్ సపోర్టింగ్ నరేంద్ర మోదీ దిస్ గవర్నమెంట్ ఆన్ దిస్. ఒక నిమిషం ఇప్పుడు అట్లా కాదు నేను చెప్తాను సార్. ఒక విషయం మీరు అసలు ఫస్ట్ బ్లాంకెట్ సొల్యూషన్ ఇవ్వకండి నా స్టేట్మెంట్లకి. ఒక నిమిషం నేను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని జనరిక్ గా అన్నిట్లో అదే విధంగా ఆలోచించకండి. నేను అందుకే ఒకటి మీకు ఒక రైడర్ పెట్టా. చెప్పండి సార్. నేను ఒక నిమిషం పూర్తిగా చెప్పకుండా. ఇప్పుడు రామగుండంలో ఫ్యాక్టరీ బంద్ అయింది, పబ్లిక్ సెక్టర్ యూనిట్. యూపీఐ గవర్నమెంట్ ఏదైతే ఉందో 10 సంవత్సరాలు అది మూతపడింది, దానిలో ఏం లేదు. మీరు ఎవరైనా ఉంటే తెలుసుకోండి మిత్రులు, రామగుండంలో ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వము ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ విషయంలో ప్రొడక్షన్ లో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం కోసం మూతబడ్డినటువంటి ఫ్యాక్టరీని 5,000 కోట్ల రూపాయలు పెట్టి రివైవ్ చేసి ఈ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము కంపెనీలు డిజిన్వెస్ట్మెంట్ చేయడమే లక్ష్యంగా లేము. డిజిన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే పోటీతత్వం పెరుగుతుంది అన్ని ప్లేసుల్లో అని భావించే ప్రభుత్వం కాదు. ఎక్కడ ఎప్పుడు అవన్నీ పరిశీలించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడానికి మాత్రమే మేము కట్టుబడుతాం. ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం. కార్మికులు ఆవేశాలకు, భావోద్రేకాలకు, అనుమానాలకు, అభద్రతకు లోనయ్యి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని నేను అపీల్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రతి ఉద్యోగి ప్రాణం చాలా ముఖ్యమని భావిస్తుండేటువంటి పార్టీ. కాబట్టి అనవసరమైనటువంటి అభద్రతకు లోను కాకూడదు. బీజేపీ స్టాండ్స్ ఫర్ ఈచ్ పర్సన్స్ సెక్యూరిటీ. ఉద్యోగులకు నష్టం వచ్చేటువంటి పని ఏమీ బీజేపీ చేయదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది మీరు నమ్మండి. నేను కెమెరా ముందు మీ అందరి ముందు చెప్తున్నా, బీజేపీ ఈజ్ సెన్సిటివ్, బీజేపీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఈచ్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ. ఇప్పుడు ఒక విషయం ఏదైనా ఉంటే మీకు క్లారిఫికేషన్ తర్వాత ఇస్తారు. వెళ్ళారా, వెళ్ళలేదా, ఎప్పుడు వెళ్తారు, ఇవాళ మధ్యాహ్నం వెళ్తారా, నిన్న వెళ్ళినా, ఇదంతా ఉంటుంది. దాని విషయంలో దాని అర్థం మా కమిట్మెంట్ విషయంలో నేను ఇప్పుడే స్టేట్మెంట్ వేరే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ పెంచడం వల్ల నేను నా ఆన్సర్ మారదు. నేను ఎంత చెప్పాలా అనే హక్కు నాకుంది. రైట్ సార్. నేనేమంటున్నంటే ఉద్యోగుల సెక్యూరిటీ,
కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ, భారతదేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్, ఈ మూడుని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మాత్రమే నిర్ణయం తీసుకుంటాము. మేము డిస్ఇన్వెస్ట్మెంట్ పర్సే సమర్థించే పార్టీ కాదు. రైట్ సార్, ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు ఇక్కడ లోకల్ కాబట్టి మీరు అడుగుతున్న తప్ప నేను భావించను, కానీ నేను అంటున్నటువంటి ప్రతి స్టేట్మెంట్ను మీరు జర్నలిస్టులు క్వాలిఫై చేసుకోండి. హెచ్పిసిఎల్ ప్రొటెక్ట్ చేశాం, బీపీసీఎల్ ప్రొటెక్ట్ చేశాం, ఇండియన్ ఆయిల్ ప్రొటెక్ట్ చేశాం, గేల్ ఇండియా పెరుగుతున్నది. మీరు అన్ని మీరు గమనిస్తూ వెళ్తే బీజేపీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ను బలహీనపరచట్లేదు. ఇది తప్పు ఎవరైనా మాట్లాడితే. ఇప్పుడు ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా